श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। अंदरिकी नमस्कारं। 2021 మార్చి మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా సోది అనుకున్నవాడు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, అనుకున్న అమ్మాయి అయినా సరే పెద్దవారైనా సరే అన్సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో వినాల్సిన అవసరం ఉంటుందన్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పేటువంటి ముందు మాట వినండి. గోచార ఫలితాలు 60% మాత్రమే అనుకూలంగా ఉంటాయి. గ్రహచార ఫలితాలు జన్మజాతకంలో 90% మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న విషయం మీ అందరికీ అవగాహన కోసం చెప్తున్నా నేను. మనకి 2019 కోవిడ్ అనేది ఎఫెక్ట్ డిసెంబర్లో వచ్చింది తెలిసింది, మార్చిలో మన దేశానికి కూడా వచ్చింది. మరి ఇంత వైద్యపరమైన సాంకేతికపరమైనటువంటి స్థాయి ఉన్నటువంటి మన దేశంలో ఆ నిరోధక శక్తి వ్యాక్సిన్ తయారు చేయడానికి సంవత్సరం పడుతోంది. ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కానీ ఎలా దానిని నిరోధించాలనేటువంటి తత్వంలో కొన్ని 89 దేశాలు చాలా శ్రమ పడుతున్న ఇంతవరకు దానికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది మనలో. అలాగే ఒక అనారోగ్య విషయంలో వైద్యుడు కానీ వైద్య బృందాల వర్గాన్ని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. మేము ఆపరేషన్ చేశామండి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. వైద్యుడిని సైంటిస్ట్ని ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడట్లా. వాళ్ళు తీవ్రమైన కృషి పడుతున్నారు, పరిశోధన చేస్తున్నారు, ఎలకల మీద, పిల్లల మీద, కుక్కల మీద, మనుషుల మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. జ్యోతిష్యం కూడా అలాంటిదే. స్పష్టమైనటువంటి అవగాహన కోసం మీ గ్రహం యొక్క ప్రభావం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం, నోటికొచ్చిందల్లా వాగడం అనేది, నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతా, 100% గ్యారెంటా, వీడి మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది, వీడికి తులారాశి వాళ్ళంటే నెగిటివ్ అనుకుంటా, అందుకే అన్ని ఆపదు చెప్తాడు. ఎందుకు చెప్తా నేను ఈ విషయాన్ని మీరు గ్రహించండి. వైద్యుడు కానీ సైంటిస్ట్ కానీ ఏ దాని మీదైనా సరే పూర్తి స్థాయి 100% గ్యారెంటీ ఇవ్వలేడు. అలాగే భగవంతుడిని వాడు ప్రత్యక్షం కనపడడు మనకి, కానీ ఆ యొక్క శక్తి, భగవంతుడు అన్నటువంటి శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముకొని ముందడుగు వేస్తుంటామో మన యొక్క పూర్తి స్థాయి కార్యసిద్ధి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. అలాగే ఒక ఆయన వచ్చేసి, ఒక ఆవిడ టైటిల్ ఏం పెట్టారు, ఏం చెప్తున్నారు, భయపెట్టకండి అని చెప్తారు. క్లాస్ రూమ్లో ఒక మాస్టారు గట్టిగా సైలెన్స్ ప్లీజ్ అంటాడు, పిల్లలందరూ కూడా శ్రద్ధగా మాట్లాడుకుని ఉంటారు. అలాగే ఒక టైటిల్ని పెట్టడం వల్ల మీ యొక్క దృష్టిని నా వైపు తిప్పుకొని నేను ఉన్నటువంటి స్పష్టమైన విషయాన్ని మీకు చెప్పేందుకే ప్రయత్నం. భయపెట్టడమో ఆశ చూపడమో ఏదైనా ఒకటి, సరైనటువంటి మార్గంలో ప్రయాణించే అవకాశం కోసం ప్రయత్నం చేయడం. జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలు, గమనాలు, అంశలు, నవాంశలు, డిగ్రీలు ఇవన్నీ కూడా మేము లెక్కలు వేసుకొని చెప్పేటువంటి ఫలితాలు ఇవి. ఇవన్నీ కూడా ఉంటాయి. నేను తీసుకునేది స్వల్పమైనటువంటి దక్షిణ మాత్రమే, ఆ విషయం చాలామంది తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఏదన్నా విషయం ఉంటే ఆఫీస్ వారికి ఫోన్ చేసి ధర్మ సందేహము ఉందన్న విషయంతో నాకు కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్థాయి, ధైర్యము, స్థైర్యము నాకు బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. మీరందరూ కూడా ఇలా నేను కటువుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే నన్ను మన్నించండి. నేను సవిరంగా చెప్పిన విషయం మీకు అర్థమైనట్టయితే మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ 2021 మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయి 12 రాశుల వారికి చూద్దాం. ముందుగా మిథున రాశి వారి ఫలితాలు. మొదటి వారంలో సామాన్యంగా స్టార్ట్ అవుతూ మిగిలిన 3 వారాలు అద్భుతమైనటువంటి స్పీడ్తో వెళ్తుంది మీ జీవితం. 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు, నో డౌట్. అరే బండి కాదండోయ్, మీ లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కార్యసాధన, విద్యాలాభం, ముఖ్యంగా ఈ మాసం విద్యార్థులకి అన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనం కలిగించే అవకాశం. ఏ 1-2 రాశుల వారు అధిక శ్రద్ధ పెట్టాలి తప్ప అన్ని రాశుల వారికి, విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి విద్యా పరిపూర్ణత ఉంది. ఎందుకుందండి? ఒక రాశి వారికి గురుడు బలంగా ఉన్నాడు, ఒక రాశి వారికి శని బలంగా ఉన్నాడు, ఒక రాశి వారికి కుజుడు బలంగా ఉన్నాడు, ఒక రాశి వారికి బుధుడు బలంగా ఉన్నాడు.
ఆల్మోస్ట్ 12 రాష్ట్రాల వారికి 9 గ్రహాలు కూడా ఒక్కో దగ్గర అనుకూలత కలిగించే అవకాశం. దానివల్లనే వారి వారి విద్యల్లో సైన్స్ వారు కానీ, సాంకేతిక విద్య వారు కానీ, సోషల్ విద్య వారు కానీ, ఎంబీఏ కానీ వాటిల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈ రాశి వారికి కూడా ప్రతి రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, ప్రతి పరీక్షల్లో బ్యాక్లాగ్తో సహా అన్ని పూర్తి చేసుకోగలిగే సమర్థతని, శుభత్వాన్ని పొందుకొని ఉన్నారు. వాక్చాతుర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రుల సమాగమము, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, సమస్తమైనటువంటి రోగనాశనం, ముఖ్యంగా వీరికి ఆర్థిక లాభంతో పాటుగా ఆరోగ్య లాభం కూడా ఉంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయవచ్చును. తప్పకుండా వీరు స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం ఈ మాసంలో చేస్తే రేపొచ్చే మేలో కానీ లేదా అక్టోబర్ నవంబర్లో కానీ తప్పకుండా వీరికి నూతన గృహం కానీ, వ్యవసాయ క్షేత్రం కానీ, ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులు తప్పకుండా ఉంటాయి వీరికి. సమస్త రోగనాశనం, ఆహ్లాదకరమైన వాతావరణం, దేవాలయ సందర్శన అంటే ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం, పుణ్యనది స్నానాన్ని చేయడం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, ఆనందమయ జీవనం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, 10 మందితో ఉన్నతమైన స్థాయి వ్యక్తిగా కీర్తించబడడం, కళాకారులకి క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం, క్రీడాకారులకి విదేశాల్లో ఉన్నతమైనటువంటి క్రీడాభివృద్ధి, అందులో బెస్ట్ ర్యాంక్ పొందే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకు కూడా మంచి ప్రయోజనం కలిగించేటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా నృత్య కళాకారులకి ఈ మాసం అద్భుతంగా అనుకూలంగా ఉండబోతోంది. విదేశీయాన ప్రయత్న లాభాలు ఉంటాయి. విదేశాల్లో కూడా విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనందయోగము, భార్యాభర్తలిద్దరికి కూడా విదేశాల్లో డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశము. H1B వీసా ఖచ్చితంగా క్లిక్ అవుతుంది, మీకు లాభకరంగా ఉంటుంది. అలాగే విదేశాలు ఉన్న వారికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అది కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా స్థిర నివాసం, స్థిర ఉద్యోగం, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశం. విదేశాలు ఉన్నవారు ఏదైనా పొరపాటు చేసి ఇబ్బందులు పడుతున్నవారు అంటే జైలు శిక్ష పడుతున్నవారు, కోర్టు లావాదేవీలు చికాకు పడుతున్న వారికి ఈ మాసంలో విముక్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం లభించే అవకాశాలు స్వదేశంలో, భారతదేశంలో తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, కారుణ్య నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఉన్నత ఉద్యోగం బదిలీ అవ్వడం, పోలీస్ డిపార్ట్మెంట్లో, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ సెక్రటరియట్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి బదిలీలు కూడా పొందుకుంటారు. మరి ఆ బదిలీలు మంచివా అంటే మొదటి వారంలో జరుగుతుంది కాబట్టి కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా మొదటి వారంలో ఏమైనా పరీక్షలు ఉంటే అధిక శ్రమ పడండి బెస్ట్ ర్యాంకులు రావడానికి. మిగిలిన 3 వారాల్లో తప్పకుండా మీరు అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా ఉంటే, సమయపాలన ఉంటే అద్భుతమైనటువంటి బెటర్ ర్యాంక్స్ పొందుకునే అవకాశాలు, బ్యాక్లాగ్స్ కూడా ఈ మాసంలో పూర్తవుతాయి. కార్మిక సోదరులకి ఫార్మాసిటికల్ రంగంలో కానీ, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లు కానీ, ఇతరత్ర కర్మాగారాల్లో పనిచేసే కార్మిక సోదరులకు కూడా లాభకరమైన స్థితి. కుల వృత్తుల వారికి గౌరవం, చేనేత కార్మికులకి లాభం, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి, ముఖ్యంగా పత్తి, మినప మరియు మిర్చి పంట పండించే రైతన్నలకి లాభం ఎక్కువ కనబడుతోంది. శుభయోగాలు, పంట దిగుబడి బ్రహ్మాండుంది, ప్రభుత్వం వారు తప్పనిసరిగా మీ కాళ్ళకి నమస్కరించి మీ పంటను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఉన్నతమైనటువంటి రైతుకి ఉన్నతమైన లాభాన్ని రైతుకు పొందుకునే అవకాశం కనబడుతోంది. మంచి పంట దిగుబడి, ఏజెంట్ల వల్ల కానీ ఇతరత్ర వల్ల కానీ లాభమే ఉంటుంది మీకు. కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలు వెళ్ళవచ్చు. మ్యారేజ్ బ్యూరోల నుంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సోదరిమణులతో మైత్రి, శత్రువులుగా ఉన్నటువంటి బంధువులందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం. సోదరులతో మైత్రి బాగా ఉండడం, ఇతర దేశాల్లో విజయాన్ని ప్రాప్తించుకోవడం, స్వదేశంలో రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉండడం, మంచి నటీనటులతో ఉత్తమ చిత్రాన్ని నిర్మించే అవకాశం, నిర్మాతగా మారే అవకాశాలు, నటీనటులుగా అవకాశాలు అందిపుచ్చుకునే స్థితి కనబడుతోంది. రోగనాశనం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో సంపదను వృద్ధిపరుచుకునే అవకాశం, మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా పాడి పరిశ్రమకి అద్భుతమైన అవకాశాలు అందిస్తున్నాయి. మత్స్య కార్మికులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. LIC, మెడికల్, MBA లాంటి మార్కెటింగ్ షాపులో పనిచేసే వారికి ఈ యొక్క కాంట్రాక్టులు లేదా మీ యొక్క టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార బలము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడము, పెద్దవారి అంగీకారాన్ని పొందుకొని శుభత్వాన్ని, వైవాహిక జీవనాన్ని పొందుకునే అదృష్టవంతమైన మాసంగా చెప్పవచ్చును. ఈ మాసంలో మీకు అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగే తరుణంగా చెప్పబడుతోంది. వీరికి
ఈ మాసం ప్రతిమాసం కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.